టాప్ ర్యాంకింగ్ యూరోపియన్ యూనివర్సిటీస్ లో లోయెస్ట్ ఫీస్ అండ్ స్కాలర్షిప్ తో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్స్ ని నేడే సంప్రదించండి. అంకుల్, ఏం బాబు, టీ కావాలా? దాంతోపాటు చిన్న ఇన్ఫర్మేషన్ కూడా కావాలి. రెండిట్లో ముందు ఏది కావాలి? ముందు టీ ఇవ్వండి, తర్వాత ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. సరే, ఇదిగో తీసుకో. ఏంటి ఇంత ఫాస్టా? ఫాస్ట్ డెలివరీ. ఓ, ఇన్ఫర్మేషన్ కూడా ఇంతే ఫాస్ట్గా ఇస్తారా? అది నువ్వు అడిగేదాన్ని బట్టి, నాకు తెలిసిన దాన్ని బట్టి ఉంటుంది. అబ్బో అంకుల్, మీకు అభి తెలుసా? రోజు ఇదే టైంకి ఇక్కడికి వస్తూ ఉంటాడంట కదా. అభియా? నాకెందుకు తెలీదు, వాడు నన్ను బాబాయ్ అని చాలా ప్రేమగా పిలుస్తాడు. టైం 9:30 అవుతుంది, ఈ టైం కల్లా వచ్చేయాలి. అవునా? సరే అంకుల్, నేను ఆ బెంచ్ మీద కూర్చుంటాను, అభి వస్తే కొంచెం నాకు చెప్పండి. సరే బాబు, కానీ అభి నాకు చాలా ఏసించి తెలుసు, నిన్నెప్పుడు అభితో చూడలేదే. అంటే అభికి నేను కూడా తెలీదు. అభి ఫ్రెండ్ అఖిల్ ఉన్నాడు కదా, అఖిల్కి నేను ఫ్రెండ్ని, సో అభితో చిన్న పని ఉండి వచ్చాను. సరే బాబు, మీరు వెళ్ళి కూర్చోండి, అభి రాగానే చెప్తాను. అభి వస్తే చెప్పండి. ఓకే. హాయ్ బాబాయ్, గుడ్ మార్నింగ్. హా అభి, గుడ్ మార్నింగ్ రా, ఇదిగో నీ ఫ్రెష్ స్ట్రాంగ్ టీ. థ్యాంక్ యూ బాబాయ్. అభి, అది నీకోసం ఒక అబ్బాయి వచ్చాడు రా, అదిగో ఆ బెంచ్ మీద కూర్చున్నాడు చూడు. నా కోసమా? ఎవరు? ఎక్స్క్యూజ్ మీ, నేను అభి, మీరు నా కోసం వచ్చారంట? హాయ్ బ్రో, ఐఎమ్ శ్రీ, నేను మీకోసమే వచ్చాను బ్రో. సారీ బ్రో, మీరెవరో నాకు గుర్తు రావట్లేదు. యా, మన ఫ్రెండ్ అఖిల్ ఉన్నాడు కదా, వాడి ఫ్రెండ్ నేను, మీతో చిన్న పని నుండి వచ్చాను. యా, కూర్చొని మాట్లాడుకుందాం. ఎస్ ప్లీజ్. యా చెప్పండి బ్రో. అయితే నేను డైరెక్టర్ అనమాట, షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ ఉంటాను. సో ఈ మధ్య నేను ఒక లవ్ స్టోరీ చేద్దాం అనుకుంటున్నా. దానికోసం చాలా ట్రావెల్ చేశాను, ఒక 100కు పైగా స్టోరీస్ వినుంట, బట్ ఏ ఒక్క స్టోరీ కూడా నాకు అంతగా టచ్ అవ్వలేదు బ్రో. అంతలోపు మన అఖిల్ ఉన్నాడు కదా, తను చెప్పాడు, ఇలా నా ఫ్రెండ్ అభి ఉన్నాడు, తన లవ్ స్టోరీ చాలా బాగుంటుంది, తను కలిస్తే నీకేమైనా యూజ్ అవ్వచ్చు అని చెప్పాడు బ్రో. బ్రో బ్రో, ఇప్పుడు స్టోరీ ఎలా చెప్తాం? బ్రో బ్రో, మిమ్మల్నే నమ్ముకొని వచ్చా, ప్లీజ్ బ్రో. అంటే ఇప్పుడు నా స్టోరీ చెప్పడం బ్రో? అంటే మీకు సినిమాలంటే ఇష్టమంట కదా, అఖిల్ చెప్పాడు సినిమా వాళ్ళ కష్టాలు కొంచెం అర్థం చేసుకోండి బ్రో, ప్లీజ్ స్టోరీ చెప్పండి బ్రో. సరే స్టోరీ చెప్తాను బ్రో. బ్రో 1 మినిట్, మీరు ఇప్పుడు ఇలా ఉన్నారు, సో స్టోరీలో నేను మిమ్మల్ని ఊహించుకోగలను, బట్ మీ లవర్ ఎలా ఉంటారో నాకు తెలియదు కదా. ఫోటో ఏమన్నా ఉంటే చూపిస్తారా? లైక్ నాకు స్టోరీలో ఊహించుకోవడానికి యూజ్ అవుతుంది. Mm-hmm.
ఇదిగో తన పేరు అనన్య. ఐ లవ్ యూ టూ ఏదో చెప్పేయచ్చు కదమ్మా, ఇప్పటికే వాడు 2 ఇయర్స్ నుంచి నీ వెనకాల తిరుగుతున్నాడు, ఇంకా ఎన్నెలు తిప్పించుకుంటావు వాణిలాగా. అంకుల్, ఇక్కడ ప్రాబ్లం ఎస్ చెప్పడం కాదు, మీకు తెలుసు కదా నా సిచ్యువేషన్. ఈ రోజుల్లో ఒక అమ్మాయికి మొబైల్ లేదంటేనే నమ్మరు. అలాంటిది మా పేరెంట్స్ ఎంత స్ట్రిక్ట్గా పెంచారు. ఇప్పుడు వీడికి ఎస్ చెప్పానే అనుకో, నాతో కాల్ మాట్లాడాలని అనిపిస్తుంది, బయటికి పోవాలని అనిపిస్తుంది. అలాంటప్పుడు వాడేం చేస్తాడు, నాకు ఒక ఫోన్ కొనిస్తాడు, అది నేను దొంగతనంగా వాడాల్సి వస్తుంది. అలాంటప్పుడు దొరికిపోయానే అనుకో, నాకు ప్రాబ్లం, దాని తర్వాత వీడికి ప్రాబ్లం. అంటే ఇప్పుడు ఎక్కడని విషయంలో నేను బాధపడతాననే కదా. సరే ఒక పని చేద్దాం, రోజు మార్నింగ్ మనం కలిసేది ఇక్కడే కదా, అలాగే రోజు మార్నింగ్ ఇక్కడే కలుద్దాం, ఇక్కడే మాట్లాడుకుందాం, సరేనా? అంతే కదా. అంతే అంతే. మళ్ళీ బయటికి పోవాలని, కాల్స్ మాట్లాడాలని అలా ఏమి ఉండదుగా. ఉండవు. అంకుల్, దీనికి మీరే సాక్ష్యం. అయితే సరే. సరే ఏంటి, కొంచెం మంచిగా చెప్పు. ఇంతకన్నా చెప్పడం నా వల్ల కాదు, నాకు టైం అవుతుంది, నేను వెళ్ళాలి. బాయ్. గుడ్ మార్నింగ్ బాబాయ్. పోయిన నెల నా చాయ్ పైసలు. గుడ్ మార్నింగ్కి రిప్లై గుడ్ మార్నింగ్ అని రావాలి, పోయిన నెల నా చాయ్ పైసలు అని కాదు. ఓహో, అయినా నేను అడిగిపోతా కానీ ఒక బూస్ట్. ఏంటి సార్ ఫుల్ జోష్లో ఉన్నాడు? అదా సార్కి లవ్ ఓకే అయిందిలే. అరే నీ చూడా, నిన్న నైటే కదరా మన ఇద్దరిట లైఫ్ లాంగ్ సింగిల్గా ఉందామన్నావు. అది నిన్నరా. బాబాయ్ ఇందులో చక్కరేది? పోయిన నెల నా చాయ్ పైసలు. పోయిన నెల పైసలు లేదని చక్కరేయడం మానేస్తారా? ఈ మధ్యన ఎవరు నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లే. ఇంకేంటి సార్, అయితే రోజు మీరు బిజీ అనుకుంటా కదా ఫోన్లో మీ పాపతోటి. తనకు ఫోన్ లేదు లేరా? ఏంటి ఈ కాలంలో ఒక అమ్మాయి దగ్గర ఫోన్ లేదా? అది నేను నమ్మాలి. అవును అది నిజం, నువ్వు నమ్మాలి. సరే తన దగ్గర ఫోన్ లేదు, వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర కూడా ఫోన్ లేదా నీకు కాల్ చేయడానికి? బ్రో బ్రో బ్రో, ఒక్క నిమిషం. ఏమైంది? నాకు అదే డౌటు. ఇప్పుడు అమ్మాయికి ఫోన్ లేదు, ఓకే, వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ నుంచైనా నీకు ఫోన్ చేయాలి కదా. ఇప్పుడు అమ్మాయి ఫోన్ చేయలేదని ఎవరు చెప్పారు? చేసిందా? హ్యాపీ బర్త్డే అను. ఇది నా లైఫ్లో వచ్చిన మోస్ట్ వాల్యుబుల్ గిఫ్ట్, థ్యాంక్ యూ. అబ్బా, కలిసిన ప్రతిసారి నా ఫోటో తీయాలా? నీకేంటి, అప్పుడప్పుడు వస్తావు కలుస్తావు, నన్ను రోజు చూడకపోయినా నీకేం కాదు, కన్నా కళ కాదుగా. అందుకే నువ్వు రాని రోజల్లా నీ ఫొటోస్ చూస్తూ కూర్చుంటాను. అబ్బో కానీ థ్యాంక్ యూ సో మచ్. నేను ఇది థ్యాంక్ యూ కోసం చేయలేదు. మరి పద మూవీకి వెళ్దాం. ఇదిగో ఇలాంటివి కుదరవని నేను స్టార్టింగ్లోనే చెప్పాను, నువ్వు ఇవన్నీ ప్లాన్స్ వేయకు. ఓకే ఓకే. అయినా నీకు మూవీస్ అంటే ఎందుకంత పిచ్చి?
ఎప్పుడు చూడు, ఏదో ఒక మూవీకి వెళ్తుంటావు. మూసుకొని ఆఫ్టర్నూన్ క్యాబ్ వస్తుంది, ఎక్కి ఆఫీస్కి వెళ్ళు. సరే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాను. ఓకేనా? ఓకే, బాయ్. అఖిల్ ఎక్కడ ఉన్నారా? నేనా? ఇంట్లో ఉన్నారా? ఎందుకు? సరే మూవీకి వెళ్దాందా. ఆ మాట కోసం ఎదురు చూస్తున్నా, 5 మినిట్స్ నీ ముందుంటా. ఓకేదా. హలో, ఎవరు? నేను. హే, ఈ నెంబర్ ఎవరిది? అబ్బా, ఫ్రెండ్ది. ఇప్పుడు అదంతా అవసరమా? సరే చెప్పు. ఏ థియేటర్? సరే, నేను ఇక్కడ టీ స్టాల్ దగ్గరే ఉన్నా, త్వరగా వచ్చే, నేను తీసుకెళ్తాను. సరే, వస్తున్నా. రే, వెళ్దామా? అదేరా, వెళ్తున్నాం. వెళ్తున్నామా? ఎవరితో? అరే మిత్రద్రోహి. అరే, నిన్న నైటు ట్యాగ్ దట్ ఫ్రెండ్ నువ్వు క్యాన్సిల్ ద ప్లాన్స్ ఇన్ ద లాస్ట్ మినిట్ అన్న పోస్ట్కి నువ్వే కదరా నన్ను ట్యాగ్ చేసింది. ఇంకోసారి అలాంటి పోస్ట్కి నన్ను ట్యాగ్ చేయి, నీకు ఉంటుంది. వెళ్దామా? వెళ్దాం. ఎవరితోను? నువ్వు నీ ఫ్రెండ్ అఖిల్ అని చెప్తుంటావు కదా, వాడితో అస్సలు తిరగకు, చెడిపోతావు. చిచ్చి, వాడితో ఫ్రెండ్షిప్ ఎప్పుడో కట్ చేశా. ఎవరు? నా ఫ్రెండ్ రాకేష్. రాకేష్. హాయ్ రాకేష్. హాయ్. మీరేదో బిజీగా ఉన్నట్టున్నారు కదా, మీరు వెళ్ళండి, మనం తర్వాత. ఓకే. నా లైఫ్లో నీ పేరు ఎప్పుడు టాప్లో ఉంటుందిరా అన్నాడు, ఆఖరికి నా పేరే మార్చేశాడు. హాయ్ రాకేష్. ఈ ఎటకారానికేం తక్కువ లేదు. సరే కానీ ఒకటి, పోయిన నెల నా చాయ్ పైసలు. నీకు చాయ్ పైసలు ఎవరు ఇవ్వాలి? 10 రూపాయలు ఇవ్వాలి. ఇప్పుడు నా పేరేంటి? రాకేష్. వెళ్ళాను అడుక్కో. ఈ ఎటకారానికేం తక్కువ లేదు. సూపర్ సూపర్ బ్రో. కానీ ఒకసారి మనం లైఫ్లో ఒకరిని ఇష్టపడితే వాళ్ళ కోసం లైఫ్లో ఏమైనా చేయాలనిపిస్తుంది కదా బ్రో. అవును బ్రో, ఏమైనా ఎంతైనా. అలా నా లైఫ్లో అను అను నన్ను ఎంతలా లవ్ చేసిందంటే, నా లైఫ్లో నేను ఎప్పుడు మూడ్ ఆఫ్ అయినా డిసప్పాయింట్ అయినా మా అమ్మ నాకు బాగా సపోర్ట్గా ఉండేది. ఎంత సపోర్ట్గా ఉండేదంటే అను కూడా అంతే సపోర్ట్గా ఉండేది. నేను నన్ను తప్పు చేస్తే మా నాన్న ఎలా తిట్టేవాడో అను కూడా అలానే తిట్టేది. ఇవన్నీ పక్కన పెడితే తను చెప్పిన ఒక చిన్న మాట నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇప్పటి వరకు నా లైఫ్లో నాలాగుంది కేవలం నీ దగ్గరే అని. తను ఇంతలా చెప్పిందంటే తను నన్ను ఎంత నమ్ముండాలి. అందుకే నేను ఆ నమ్మకాన్ని ఎప్పుడు పోగొట్టుకోవద్దు అనుకున్నాను. గ్రేట్. సో అంతా హ్యాపీగా ఉందనుకుంటాను బ్రో. చాలా హ్యాపీగా ఉన్నాం బ్రో. అందుకేనేమో ఆ దేవుడికి కూడా నచ్చలేదు మేము అలా ఉండం. ఏం జరిగింది బ్రో? హే, ఏంటి అర్జెంట్గా రమ్మని బాబాయ్తో కాల్ చేయించావు? ఏమైందిరా?
తనుకి ఆస్ట్రేలియాలో సీట్ వచ్చింది బాబాయ్, తను వెళ్ళిపోవాలి. చూసావా, ఇదంతా నీ వల్లే. ఇప్పుడు నిన్ను వదిలేసి 2 ఇయర్స్ దూరంగా ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు. గుర్తుందా, నువ్వు నాలో యాక్సెప్ట్ చేయడం కోసం నేను 2 ఇయర్స్ వెయిట్ చేశా. అలాంటిది ఇప్పుడు నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు, నీకోసం ఇంకో 2 ఇయర్స్ నేను వెయిట్ చేయలేనా? సరే, అయితే ఇప్పుడు ప్రామిస్ చేస్తున్నా, కరెక్ట్గా 2 ఇయర్స్ తర్వాత ఇదే రోజు ఇదే టైంకి ఇదే ప్లేస్లో మళ్ళీ కలుస్తా. నా కోసం వెయిట్ చేస్తావు కదా? రోజు నీకోసం ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాను. త్వరగా వచ్చే. అంకుల్, వాడిని జాగ్రత్తగా చూసుకోండి. వాడికేం కాదు, నువ్వు జాగ్రత్త అమ్మా. తను ఆస్ట్రేలియా వెళ్ళిపోయాక మీకేమైనా కాంటాక్ట్లోకి వచ్చిందా బ్రో? అంటే తను వెళ్ళిన కొన్ని రోజులకే తన దగ్గర నుంచి ఒక మెయిల్ వచ్చింది. ఆ తర్వాత చిన్నగా వీడియో కాల్స్, మెసేజెస్. అవునా, తను దూరంగా వెళ్ళాక మీకు చాలా దగ్గరైందన్నమాట. అవును, చాలా దగ్గరయ్యాం. తర్వాత ఏమైందో తెలియదు, కానీ సడన్గా ఒక 1.5 ఇయర్ తర్వాత తన దగ్గర నుంచి కాల్స్ కానీ మెసేజెస్ కానీ రావడం ఆగిపోయాయి. అవునా? తర్వాత చాలా ట్రై చేశాను తనని కనెక్ట్ అవ్వడానికి, కానీ ఏది వర్కౌట్ కాలేదు. కాల్స్, మెసేజెస్ ఏది అవ్వలేదు. తర్వాత తర్వాత ఏముంది? తను వస్తుందని రోజు ఇక్కడే వెయిట్ చేస్తూ కూర్చున్నాను. అవునా, ఎన్ని రోజులు అవుతుంది బ్రో? ఒక 2 ఇయర్స్ అవుతుంది. బ్రో, మీకేమైనా పిచ్చా? ఈ రోజుల్లో ఒక పర్సన్ 1 మంత్ కనపడకపోతేనే వేరే వాళ్ళని వెతుక్కుంటున్నాం. అలాంటిది ఒక అమ్మాయి కోసం మీరు 2 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారా? నేను ప్రేమించిన అమ్మాయి, తనకు మాట ఇచ్చింది, తప్పకుండా వస్తుంది. అభి, నీ 2వ టీ టైం అయిందిరా. వస్తున్నా బాబాయ్. చెప్పు. మీతో కొంచెం మాట్లాడాలి. హాల్లోకి వస్తారా? చెప్పునా. ఏంటి? నేను మీ దగ్గర ఒక విషయాన్ని దాచాను, అది చెప్పాల్సిన టైం వచ్చింది. చెప్పు. ఏంటి? నేను అభి అనే ఒక అబ్బాయిని లవ్ చేశాను. ఒక అబ్బాయిని ఇంత లవ్ చేసావా? ఆ అబ్బాయి కూడా నిన్ను ఇంతలా లవ్ చేశాడా? అది కాదు నాన్న, ఒక విషయం చెప్పు. ఇంతలా లవ్ చేసుకున్నారు కదా, మరి నన్నెందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? కొన్నిటికి రీజన్స్ చెప్పలేమండి. ఆ రోజు నా పొజిషన్ అలా ఉంది, నేనేం చేయలేకపోయాను. ఇప్పుడేం నాన్న, నువ్వు వాడి దగ్గరికి వెళ్ళిపోతావా? చెప్పు, వదిలేసి వస్తా. నేను ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్తే హ్యాపీగా ఉంటానో లేదో పక్కన పెడితే, మీలాంటి మంచి మనిషిని తన భార్య వదిలేసి వెళ్ళిపోయిందన్న పేరు మీకు వస్తుంది, అది నాకు ఇష్టం లేదు. ఒకవేళ నేను వెళ్ళిపోయినా, నా తర్వాత మీ లైఫ్లోకి వచ్చే ఒక అమ్మాయి నాలాగా మిమ్మల్ని చూసుకుంటుందో లేదో అన్న నమ్మకం నాకు లేదు. మరి నీకు ఇప్పుడు ఏం కావాలో చెప్పు నాన్న. ఏం లేదండి, అభి నా కోసం ఇంకా వెయిట్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ వీక్ మీరు హైదరాబాద్ ఎలాగో వెళ్తున్నారు కదా, తనతో చెప్తారా ఇంకా నేను రాలేనని, నీ లైఫ్ నువ్వు లీడ్ చేసుకో అని.
కానీ ఈ మెసేజ్ ఏదో నువ్వే చేస్తే అయిపోతుంది కదా, నేను రాలేను అని. మళ్ళీ నాతో ఎందుకు? అలా కాదండి, మీకు ఒక నమ్మకం రావాలి. నా భార్య తన లైఫ్లో జరిగిన ఇంత పెద్ద మ్యాటర్ మీతో చెప్పి మీతోనే క్లోజ్ చేపిస్తుంది అంటే తను మిమ్మల్ని ఎంత నమ్మిందో అని. అందుకే మీకు ఇది చెప్పి మీతోనే క్లోజ్ చేపిస్తున్నా. ఓకేనన్న, కానీ ఒక విషయం చెప్పనా, ఈ రోజుల్లో ఒక పర్సన్ ఒక నెల కనపడకపోతేనే వేరే వాళ్ళని వెతుక్కుంటున్నాం. అలాంటిది వాడు నీకోసం 1.5 ఇయర్ నుంచి వెయిట్ చేస్తున్నాడంటే నాకు నమ్మకం లేదు. లేదండి, వాడు నేను ప్రేమించిన అభి, నాకు తెలుసు వాడి గురించి. వాడు ఇంకా నా గురించి అక్కడే వెయిట్ చేస్తూ ఉంటాడు. ప్లీజ్ ఒకసారి నా కోసం వెళ్ళిరండి. అది సీను, నా స్టోరీ. చాలా బాగుంది బ్రో, చాలా ఎమోషనల్గా ఉంది. తను నీ లైఫ్లోకి రావాలని నేను కోరుకుంటున్నా. ఓకే బ్రో, బాయ్. ఆల్ ద బెస్ట్ సీను, బాయ్. హలో, ఇవండి అభిని కలిసారా? ఎలా ఉన్నాడు? బాగున్నాడా? ఇంకా అలానే ఉన్నాడా? నా కోసం ఇంకా వెయిట్ చేస్తున్నాడా? నువ్వు చెప్పిన అభి అనే అబ్బాయి 1 ఇయర్ బ్యాక్ వరకు వచ్చేవాడంట. ఏంటా అని బాబాయ్ని అడిగితే తను పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నాడని చెప్పాడు. నీకున్న బాధ కూడా అదే కదా, తను హ్యాపీగా ఉన్నాడు. నువ్వు కూడా హ్యాపీగా ఉండు ఇప్పటి నుంచి. ఓకేనా, బాయ్. చెప్దామనే వచ్చాను అభి, నా అనన్య ఇంక నీకోసం రాలేదు అని. కానీ నువ్వు తన మీద పెంచుకున్న ఆశ, నీ మాటల్లో తన మీద ఉన్న ప్రేమ నన్ను తను రాలేదు అని చెప్పించలేకపోయాయి. ఆ రోజు అభిమన్యుడికి పద్మవ్యూహంలోకి వెళ్ళడమే కానీ తిరిగి రావటం తెలియదు అంటే ఆ కథ చదివి చాలా గొప్ప కథ అనుకున్నాను. కానీ ఈరోజు ఈ అభిమన్యు ప్రేమ అనే పద్మవ్యూహంలోకి వెళ్ళడమే కానీ తిరిగి రాలేడు అన్న నీ కథ విన్నాక నాకు మాటలు రావట్లేదు. కానీ ఈరోజు ఈ క్షణం నాకు నీ వల్ల అర్థమైన ఒక విషయం ఏంటంటే, ఒక కొత్త కథ కోసం మనం తెరిచే ప్రతి పుస్తకం వెనకాల ఇలా మధ్యలోనే ఆగిపోయి ఒంటరిగా మిగిలిపోయిన కొన్ని ప్రేమ పేజీలు ఉన్నాయని. జాగ్రత్త అభి. ఇప్పుడు చెప్తున్నా విను, ఈ రింగ్ నా చేతికి కాకుండా ఎప్పుడైతే ఇది సింగిల్గా నీ దగ్గరకు వస్తుందో ఆ రోజు నేను నీకు లేనట్టే. అంకుల్, మీకు అభి తెలుసా? రోజు ఇదే టైంకి ఇక్కడికి వస్తూ ఉంటాడంట కదా. టైం 9:30 అవుతుంది, ఈ టైం కల్లా వచ్చేయాలి. అవునా? ఏంటి, అభి ఇంకా వస్తున్నాడా? ఒక అమ్మాయి కోసం ఇంతలా వెయిట్ చేసేంత ప్రేమ వాళ్ళలో ఉందా? సరే, ఒకసారి అభి కథ కూడా విందాం. తనని జాగ్రత్తగా చూసుకో సీను.